D3 న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బీసీ కాలనీలో కొరవగేరి మరికొన్ని ప్రాంతాలలో మంగళవారం ఉదయం నుండి జిల్లా వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి సుచరిత ప్రతి ఇంటింటికి తిరిగి కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2000 కుటుంబాలకు 5 రకాల కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ ప్రభావంతో ఎవరూ ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేనందున ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా రాబో రోజుల్లో కూడా కాలనీవాసులకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి సిఐ రాజశేఖర్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సిపాలిటీ డిఈ శేఖర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రజలకు కూరగాయలను అందజేశారు. లాక్డౌన్ దీనివల్ల ప్రజలు బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. అందుకు నిత్యావసర వస్తువులుగా కూరగాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. కూరగాయల ముందుకి ఏమన్నా ఇదే పరిస్థితులు ఉంటే ముందు ముందుకి సహాయ చేయడం ఎక్కువ చేపడతామని మనకు ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలు, వృత్తి ప్రజలు చాలా మంది బాగా సహకరిస్తున్నారు. అందుకు చాలా సంతోషం. దాంట్లో భాగంగానే ప్రజలకు ఈరోజు చాలామందికి బయటికి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు పనులు చేసుకోలేక డైలీ దినసరి కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు డబ్బులు సంపాదించుకోలేక ఏ రోజుకు ఆ రోజు జీవనం సాగించేటువంటి వ్యక్తులు కొంతమంది చాలా బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అయితేనేమి, వేరే ఇతర ఇబ్బందులతో అయితేనేమి, చాలా ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం. దాంట్లో ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవనాన్ని యథావిధిగా కొనసాగించాలి అనే ఉద్దేశంతో గొప్ప ఈ యొక్క అవకాశాన్ని, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, వాళ్లకు కూడా మనం పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన మధుసూదన్ రెడ్డి ఈరోజు ముందుకొచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో మన బీసీ కాలనీలో ఈరోజు కొంతమంది పేదలకి ఈ యొక్క కూరగాయలని, వాళ్ళ ఇంటికి నిత్యావసర వస్తువులు ఇవి, కూరగాయలని సప్లై చేసి వాళ్ళ ఉదార స్వభావాన్ని